అందరికీ నా నమస్కారాలండి సిబిఎస్ఈ సిలబస్ టెన్త్ క్లాస్ ఇంగ్లీష్ ఫస్ట్ చాప్టర్ ఏ లెటర్ టు గాడ్ బై జిఎల్ ఫు ఎంటీస్ సిక్స్త్ నుంచి నైన్త్ వరకు సిబిఎస్ఈ సిలబస్ అనేది ప్రవేశపెట్టడం జరిగింది అండ్ టెన్త్ లో కూడా సిబిఎస్ఈ సిలబస్ అనేది రావడం జరిగింది ఫస్ట్ చాప్టర్ ఫస్ట్ లెసన్ వచ్చేసి ఏ లెటర్ టు గాడ్ దేవునికి ఒక ఉత్తరం ఈ యొక్క కథను రాసింది జిఎల్ ఫు ఎంటీస్ బిఫోర్ యూ రీడ్ మనం చదివే ముందు కొన్ని మాటలు అయితే చెప్పదలుచుకున్నారు ఏంటో చూద్దాం అవి దే సే ఫెయిత్ కెన్ మూవ్ మౌంటెన్స్ విశ్వాసం అనేది ఏం చేస్తుంది పర్వతాలనైనా కానీ కదిలేటట్టు చేస్తుంది బట్ వాట్ షుడ్ బి పుట్ ఆఫ్ ఫెయిత్ ఇన్ కానీ విశ్వాసం అనేది మనం దేంట్లో పెట్టాలి దిస్ ఈజ్ ద క్వశ్చన్ దిస్ స్టోరీ డెలికేట్లీ ప్రోసెస్ ఈ కథ ఏదైతే ఉందో ఈ లెటర్ టు గాడ్ అనేది ఈ విశ్వాసం చుట్టూనే తిరుగుతుంది లేన్చో ఈజ్ ఎ ఫార్మర్ హూ రైట్స్ ఏ లెటర్ టు గాడ్ వెన్ హీస్ క్రాప్స్ ఆర్ రూయిండ్ లెన్చో అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను రాస్తాడనమాట ఈ కథలో దేవునికి ఉత్తరం అతను ఎవరు అంటే ఒక రైతు దేవునికి ఉత్తరం రాస్తాడు ఎప్పుడు రాస్తాడు తన పంట పొలాలనేవి నాశమైనప్పుడు రాస్తాడు పంటంతా నాశమైనప్పుడు ఆస్కింగ్ ఫర్ హండ్రెడ్ పేసోస్ ఒక వంద రూపాయలు మన పరిభాషలో చెప్పాలి అంటే లాటిన్ అమెరికా ఉన్నాయి కదా ఆ దేశాల్లో అంటే దక్షిణ అమెరికా ఏదైతే దేశాలు అక్కడ కరెన్సీ పెసో అనేది ఉంటుందన్నమాట అయితే మన మామూలుగా మనకు అర్థమయ్యేటట్టు చెప్పుకోవాలంటే ఒక వంద రూపాయలు పంపించమని దేవుణ్ణి అడగడం అయితే జరుగుతుంది ఆ ఉత్తరంలో అయితే ఇప్పుడు పెసో అంటే జనరల్గా మీరు అమెరికాకి వెళ్ళి ఒక పెసో తెచ్చుకున్నారని ఇండియాలో రెండు రూపాయలు ఇస్తారనమాట ఒక్కో పెసోకి ఓకే డర్స్ లెంచోస్ లెటర్ రీచ్ గాడ్ ఇప్పుడు లెంచో ఉత్తరం రాస్తే రాశాడు దేవుడికి మరి రాసినప్పుడు దేవుడికి ఆ ఉత్తరం డర్స్ గాడ్ సెండ్ ద అని మరి దేవుడు డబ్బుల్ని పంపించాడా థింక్ వాట్ యూ ఆన్సర్ టు దీస్ క్వశ్చన్స్ వుడ్ బీ అండ్ గెస్ హౌ ద స్టోరీ కంటిన్యూస్ బిఫోర్ యూ బిగిన్ టు రీడ్ ఇట్ థింక్ వాట్ యూ ఆన్సర్స్ టు దీస్ క్వశ్చన్స్ వుడ్ బీ ఇప్పుడు ఉత్తరం రాశాడు వెరీ గుడ్ మరి దానికి రిప్లై వస్తుందా జనరల్గా అయితే ఎవరైనా ఏమనుకుంటారు రాదు రాదు అనుకోబట్టి ఎవరు రాయరు కానీ ఇతను రాశాడు వస్తుందా జనరల్గా అయితే రాదు దానికి మరి కథ ఎందుకు అంటే వచ్చి ఉంటుంది వస్తే ఏం రాయబడి ఉంటుంది అనేది ఇప్పుడు మనకు వస్తున్న మనం అనుకుంటే మరి వచ్చింది వచ్చింది కాబట్టి కథ వచ్చింది మరి ఏం వచ్చింది వంద రూపాయలు అడిగాడు మరి ఇయ్యను అనేసి చెప్పాడా లేకపోతే ఏం జరిగింది అనేది ఈ కథ మొత్తం కనుక మనం చదివితే తెలుస్తుంది ద హౌస్ ఇల్లు ద ఓన్లీ వన్ ఇన్ ద ఎంటైర్ వ్యాలీ ఆ కొండలు కోనలు గుట్టలు ఏవైతే ఉన్నాయో ఆ కనుమలు వీటిలో ఒక చిన్న ఏముందంటే కొండ ఉందండి ఒక కొండ ఉంది ఈ కొండ మీద ఇతను ఏం చేశాడంటే ఇల్లు పెట్టుకున్నాడు జనరల్గా కొండ ప్రాంతాల్లో ఇక టాప్లో ఇల్లు కట్టుకుంటారు ఎట్లా ఉంటుందంటే దానిపైన ఏదైనా వర్షం పడినప్పుడు నీళ్లు నిల్వ చేసుకొని ఒక ట్యాంకీలో లాగా నిల్వ చేసుకొని అక్కడి నుంచి బ్రతుకుతూ ఉంటారు కొద్దిమంది మన ఆంధ్రప్రదేశ్ ఆ ప్రాంతాల్లో కనుక చూసుకుంటే అయితే ఇట్లానే కట్టుకున్నాడు కొండ మీద ఏం చేశాడంటే ఒక చిన్న క్రస్ట్ అంటే టాప్ అనమాట కొండ మీద పైన కొండ పైన ఏం చేశాడంటే ఇతను ఇల్లు కట్టుకున్నాడు ఆ వ్యాలీలో ఉన్నది మొత్తం చూస్తే ఇతని ఇతనిల్లే ఆ కొండ మీద ఇల్లు మాత్రమే ఉంది వేరే వాళ్ళు ఎవ్వరు లేరు ఫ్రమ్ దిస్ హైట్ వన్ కుడ్ సీ ద రివర్ ఆ హైట్ నుండి చక్కగా నది కనబడుతుంది అండ్ ఫీల్డ్ ఆఫ్ రైప్ కాన్ కాన్ అంటే మనకు తెలుసు కదా మొక్కజొన్న ఏవైతే కంకులు ఉంటాయో అవి పండిన కంకులు ఏవైతే ఉంటాయో పెద్ద అయిన కంకులు అవి వాటి ఆ పొలం నదులు సారీ నది ఆ కంకులు ఏదైతే మొక్కజొన్న పొలాల్లో కనిపించేటటువంటి కంకులు డాటెడ్ విత్ ఫ్లవర్స్ ఇక మనం చూస్తే ఆ నది వెంబడు మొత్తానికి పూలు వరుసగా లైన్లో అమర్చబడినట్టు కనబడతాయి దట్ ఆల్వేస్ ప్రామిస్డ్ ఎ గుడ్ ఆవేస్ట్ ఇప్పుడు నది ఉంది చక్కని వాతావరణం ఉంది ఎప్పుడు కూడా మంచి పంట అనేది పండేది ఆ ప్రాంతంలో కాబట్టి లైన్చో ఏం చేశాడు ఒంటరిగా ఉన్నా కానీ చక్కగా అక్కడ పంట పొలాలు వేసుకొని ఆ యొక్క వచ్చే వర్షపాతంతో పొలాన్ని సేజన్ చేసుకుంటా నది కూడా ఉంది కాబట్టి ఆ జలాలు అనేవి భూగర్భ జలాలు ఉంటాయి కాబట్టి మొత్తానికి ఎట్లానో పంటలు పండించుకుంటూ హ్యాపీగానే జీవిస్తున్నాడు ద ఓన్లీ థింగ్ ద ఎర్త్ నీడెడ్ వాజ్ ఏ డౌన్ ఫోర్ ఆర్ అట్లీస్ట్ ఏ షవర్ ఇప్పుడు నా పొలానికి కావాల్సింది జస్ట్ ఒక మంచి వాన కావాల ఎట్లీస్ట్ ఏ షవర్ కనీసం తుప్పర్లాగైనా కానీ పడాలి అది కోరుకుంటున్నాడు లెంచో త్రూ అవుట్ ద మార్నింగ్ లెంచో హూ న్యూ హీస్ హూ న్యూ హీస్ ఫీల్డ్స్ ఇంటిమేట్లీ హ్యాట్ ద నథింగ్ ఎల్స్ బట్ సీ దట్ స్కై టువర్డ్స్ ద నార్త్ ఈస్ట్ ఇక నుంచి మార్నింగ్ అంతా కూడా చేసే పని ఏంటంటే బా ఒక్క వర్షం పడాలా ఒక్క వర్షం గట్టిగా పడాలా అని పొద్దు నుంచి ఏం చేస్తున్నాడు తన ఫీల్డ్స్ గురించి తనకు బాగా తెలుసు ఇంటిమేట్లీ అంటే తానే పండించాడు జనరల్గా అన్ని సాగు చేశాడు కాబట్టి ప్రతిదీ కూడా విత్తనాలు నాటడం నుంచి అంతా చేశాడు కాబట్టి ఇప్పుడు ఏం కావాలి ఆకాశం వంగ చూస్తున్నాడు పొద్దున్నుంచి అతనికి కావాల్సిందంతా ఏంటంటే ఒకే ఒక గట్టి వాన కావాలి ఇతను ఏం చేస్తున్నాడంటే పొద్దున్న నుంచి కూడా చక్కగా ఆకాశం వైపే నార్త్ ఈస్ట్ అంటే ఈశాన్యం ఈశాన్యలు దిక్కున ఆకాశం వైపు చూస్తున్నాడు బా మేఘాలు రావాలా వర్షం పడాలా వర్షం పడితే జాలిక నాకు పంట పండింది మాములు కాదనేసి నా వి ఆర్ రియల్లీ గోయింగ్ టు గెట్ సమ్ వాటర్ ఉమన్ ఉమెన్ అంటున్నాడు ఎవరంటే అతని యొక్క భార్య లెంచో యొక్క భార్య లెంచోస్ వైఫ్ అనమాట మనకి నీళ్లు రాబోతున్నాయి అమ్మాయి ద ఉమెన్ హూ వాస్ ప్రిపేరింగ్ సప్పర్ రిప్లైడ్ ఎస్ గాడ్ విల్లింగ్ అతని భార్య ఏమని చెప్పిందంటే ఆమె వంట వండుతుంది డిన్నర్కి ఏదైతే నైట్ చేస్తుంటారో ఈవినింగ్ తర్వాత విషయం జరుగుతుందనమాట చక్కగా మనకి ఖచ్చితంగా ఏం జరుగుతుంది వాటర్ అనేవి రాబోతున్నాయని చెప్పడం జరిగింది అతను ఇవేం చెప్పింది ఎస్ అవును దైవేచ్ఛ దేవుడు తను అనుకుంటే ఖచ్చితంగా మనకి ప్రొవైడ్ చేస్తాడు ఇస్తాడు అనేసి ద ఓల్డర్ బాయ్స్ వర్ వర్కింగ్ ఇన్ ద ఫీల్డ్ ఇక పెద్దోళ్ళు ఎవరైతే లేంచో కుమారులు ఉన్నారో వాళ్ళ అబ్బాయిలు ఏం చేస్తున్నారంటే పొలంలో వాళ్ళు పని చేసుకుంటున్నారు వాళ్ళ ద స్మాలర్ వన్స్ ఫర్ ప్లేయింగ్ నియర్ ద హౌస్ ఇక చిన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుటుంబంలో వాళ్ళు ఏమో ఆడుకుంటున్నారు అంటిల్ ద ఉమెన్ కాల్ దెమ్ కాల్ టు దెమ్ ఆల్ కమ్ ఫర్ డిన్నర్ ఇక రండి డిన్నర్ చేద్దురు కానీ డిన్నర్ అనేది జనరల్గా ఈవినింగ్ నుంచి నైట్ ఏదైతే జనరల్గా ఏంటంటే ట్రెడిషను సూర్యాస్తమయం ముందే తినేయాలి యాక్చువల్గా సూర్యుడు ఉన్న టైంలోనే లాస్ట్ వెళ్ళగా తినేయాలనేది ఒక సాంప్రదాయం అయితే ఉంది కానీ మనం ఏంటంటే రాత్రి పడిపోయి తింటాం దట్ ఈస్ ద డిన్నర్ అనమాట డిన్నర్ కానీ సప్పర్ కానీ ఒకే మీనింగ్లో వాడబడింది ఇక్కడ ఇట్ వాట్ డ్యూరింగ్ ద మీల్ దాట్ అయితే పిల్లల్ని ఏం అంటే పొలంలో పనిచేస్తున్న పెద్దవాళ్ళని అలానే ఆడుకుంటున్న చిన్న పిల్లల్ని తొందరగా డిన్నర్కి రమ్మని పిలవడం అయితే జరిగింది లెంచో వల్ల ఆవిడ ఇట్ వాస్ డ్యూరింగ్ ద మీల్ దాట్ ఆ భోజనం చేసేటప్పుడు జస్ట్ లెంచో హ్యాడ్ ప్రిడిక్టెడ్ లెంచో ఏం చెప్పాడు మనకి నీళ్లు రాబోతున్నాయి అమ్మాయి అని చెప్పాడు కదా బిగ్ డ్రాప్స్ ఆఫ్ రెయిన్ బిగాన్ టు ఫాల్ ఇక పెద్ద పెద్ద చుక్కలు అంటే చుక్కలు అంటే నక్షత్రాలు కాదండి వర్షపు చుక్కలు అనేవి పడ్డం స్టార్ట్ అయింది ఇన్ ద నార్త్ ఈస్ట్ ఈశాన్యం వైపు నుండి హ్యూజ్ మౌంటైన్స్ ఆఫ్ క్లౌడ్స్ మేఘాలు ఎలా వస్తున్నాయంటే పెద్ద పెద్ద పర్వతాలంతా వస్తున్నాయండి చాలా పెద్ద క్లౌడ్స్ పెద్ద మేఘాలు వస్తున్నాయి కుడ్ బీ సీన్ అప్రోచింగ్ వేగంగా వస్తున్నాయి ఈశాన్యం దిక్ దిక్కు నుంచి ఎప్పుడు లేంచో చూస్తున్నాడు కదా లేంచో పొద్దున్న నుంచి ఇక సాయంకాలానికి ఏం జరిగిందంటే పెద్ద పెద్ద మేఘాలు అనేవి తన వైపుకి వాళ్ళు ఉంటున్న ప్రదేశం వైపుకి కొండలంతా పెద్ద పెద్ద పర్వతాలంతా మేఘాలు రావడం చూశాడు ద ఎయిర్ ఫ్రెష్ గాలి చాలా ఆహ్లాదకరంగా ఉంది అండ్ స్వీట్ చాలా మధురంగా కూడా ఉంది మట్టి వాసన వస్తు ద మ్యాన్ అవుట్ ఫర్ నో అదర్ రీజన్ దాన్ టు హ్యావ్ ద ప్లెజర్ ఆఫ్ ఫీలింగ్ ద రెయిన్ ఆన్ హీస్ బాడీ చూడండి ఎప్పుడైనా ఎండాకాలం ఎండాకాలం తర్వాత ఫస్ట్ వాన పడేటప్పుడు అందరు కూడా వెంటనే ఏం చేస్తారు వానలో తడుద్దాం అని వెళ్తారు అలానే లెంచో కూడా ఏం చేశాడంటే వానలో ఎట్లాగైనా సరే తడవాలి అనేసి వెళ్ళాడు అనమాట అండ్ వెన్ ఈ రిటర్న్ ఈ ఎక్స్ప్లెయిన్ తర్వాత తడిసి వచ్చాడు ఆశ్చర్యంగా చెప్పాడు అనమాట దీస్ ఆర్ నాట్ రెయిన్ డ్రాప్స్ ఫాలింగ్ ఫ్రమ్ ద స్కై దీస్ ఆర్ నాట్ రెయిన్ డ్రాప్స్ ఫాలింగ్ ఫ్రమ్ ద స్కై ఇవి పడుతున్నవి రెయిన్ డ్రాప్స్ కాదు ఇవి వర్షం కాదు వర్షపు చుక్కలు కాదు పడుతుంది దే ఆర్ న్యూ కాయిన్స్ అవి ఎలాంటివి నాణ్యాలు పడుతున్నవి నాణేలు టెన్ సెంట్ పీసెస్ లిటిల్ వన్స్ ఆర్ ఫైవ్స్ ఎంత పడుతున్నాయి పది పది మనం చెప్పుకోవాలంటే సింపుల్గా పది పైసల బిళ్ళలు ఐదు పైసల బిళ్ళలు అనవచ్చు మనకి ఇప్పుడు ఏంటంటే నాణ్యాలయ్యి పది పైసలు అయ్యలేవు కాబట్టి పది రూపాయల అంత సైజి చిన్న ఏవో ఐదు రూపాయల అంత సైజు ఉన్నాయి అంటే చాలా చాలా గట్టిగా వర్షం పడుతుంది ఈ పోలికి కూడా ఏంటంటే తనకి మంచిగా ఈ వర్షం వల్ల ఏంటంటే మంచి ఆదాయం రాబోతుంది అనేది కూడా ఒక అర్థం అనమాట అంటే పడుతున్నది వర్షపు చుక్కలు కాదు మనకేం తెచ్చేయి మనకి లాభాన్ని తెచ్చేటటువంటి వర్షం ఇది పెద్ద చుక్కలేమో ఎంత ఉన్నాయి పెద్దవి పది పైసల బిళ్ళు అంత ఉన్నాయి అండ్ చిన్నవి ఎంత ఉన్నాయి అంటే ఐదు పైసలు బిళ్ళంతా వర్షపు చుక్కలు ఆ విధంగా ఉన్నాయి అనేసి చెప్పడం జరిగింది అంటే పెద్దవి పడుతున్న వర్షం అనేది చాలా పెద్ద నీటి బిందువు పడుతున్నాయి అనమాట విత్ ఏ సాటిస్ఫైడ్ ఎక్స్ప్రెషన్ హీ రిగార్డెడ్ ద ఫీల్డ్ ఆఫ్ రైప్ కాన్ విత్ ఇట్స్ ఫ్లవర్ డ్రేప్ డిన్ఏ కట్ ఎన్ ఆఫ్ ఫ్రెయిన్ చాలా చాలా సాటిస్ఫాక్షన్గా ఉంది చాలా తృప్తిగా ఉన్నాడు అతను ఈ రిగార్డెడ్ ద ఫీల్డ్ ఆఫ్ రైప్ కాన్ విత్ ఇట్స్ ఫ్లవర్ డ్రేప్డ్ ఇన్ ఎ కట్టెన్ ఆఫ్ రెయిన్ ఎలా ఉందంటే ఈ మొత్తం తన పంట ఏదైతే మొక్కజొన్న కంకులు ఏవైతే ఉన్నాయో అవి పండుతున్నాయి పరిపక్వానికి వస్తున్నాయి అండ్ పూలు ఉన్నాయి ఫ్లవర్స్ ఉన్నాయి విత్ ఫ్లవర్స్ ఉన్నాయి ఇవి వర్షపు తెరల్లో ఉన్నట్టు కనబడింది అనమాట అంటే వర్షపు తెర అనేది వాటిని కప్పేసింది అంత భయంకరంగా వర్షం పడుతుంది బట్ సడెన్లీ ఏ స్ట్రాంగ్ విండ్ బిగాన్ టు బ్లో కానీ అకస్మాత్తుగా ఏం జరిగిందంటే ఒక బలమైన గాలి అనేది వేయడం మొదలుపెట్టింది అండ్ అలాంగ్ విత్ ద రెయిన్ ఆ వర్షంతో పాటు వెరీ లార్జ్ హెయిల్ స్టోన్స్ బిగాన్ ఇక వాటితో పాటు ఏమైంది వడగండ్లు పడ్డం స్టార్ట్ అయినాయండి వడగండ్లు అంటే ఏంది మంచు గడ్డలు మనం ఏదైతే ఐస్ క్రీమ్ తింటుంటాం చూసారా మంచు గడ్డలు అలాంటి గడ్డలు ఆకాశం నుంచి పడ్డం మొదలైంది ఇవి జనరల్గా ఎండాకాలంలో పడుతూ ఉంటాయండి అది కూడా వెరీ రేర్ ఒక ఎండాకాలం మనకి మహా అయితే కొన్ని ఎండాకాల కొన్ని వేసవి కాలాల్లో కూడా ఇలాంటి అనుభూతి మనకేం ఉండదు ఎప్పుడో రేర్గా పడుతుంటాయి పెద్ద పెద్ద గడ్డలు పడుతుంటాయి టు ఫాల్ దీస్ ట్రూలీ డిడ్ రిజెంపుల్ న్యూ సిల్వర్ కాయిన్స్ అసలు ఇది ఎట్లా కనబడుతున్నాయి అంటే న్యూ సిల్వర్ కాయిన్స్ లాగా వెండి నాణేలా కనబడుతున్నాయి వెండి ఏంటి ఈ డబ్బులా అంటే యాక్చువల్గా డబ్బులు కాదండి ఎట్లా పడుతుంది అంటే దూరం నుంచి చూస్తుంటే యాక్చువల్గా ఇతను కొండ మీద ఉన్నాడు కదా పడుతుంటే చూస్తుంటే ఏవో సిల్వర్ కాయిన్స్ అనేవి పడుతున్నట్టు వెండి నాణ్యాలు పడుతున్నట్టుగా భావించాడు అనమాట అంటే ఎందుకని తలతల కొంచెం మెరుస్తున్నాయి ఆ సూర్యుడు వెళ్ళిపోతా ఈ వర్షం పడతా ఉండడంతో మెరుస్తుండేసరికి వెండి లాగా అనిపించినాయి ద బాయ్స్ ఎక్స్పోజింగ్ దెబ్బల్స్ టు రెయిన్ అవుట్ టు కలెక్ట్ ద ఫ్రోజన్ పర్ల్స్ ఇక పిల్లలు తెలిసిన చిన్నపిల్లలు ఏం చేశారు వెంటనే అబ్బాయిలు వెంటనే ఎక్స్పోజింగ్ దెమ్సెల్స్ అంటే వర్షంలోకి తడవడానికి వెళ్ళిపోయారు ఎందుకు ర్యాన్ అవుట్ టు కలెక్ట్ ద ఫ్రోజన్ పర్ల్స్ ఈ ఏవైతే మంచు గడ్డలు ఉన్నాయో హెయిల్ స్టోన్స్ మంచు గడ్డలు ఏవైతే ఉన్నాయో వాటిని ఏం చేస్తారో జనరల్గా పైనుంచబడి అనుకున్నావు వడగండ్లు ఖచ్చితంగా వెళ్ళి గొడుగు వేసుకుని అయినా దెబ్బలు తగులుతాయండి రాయిబెట్టి కొట్టినట్టే ఉంటుంది వడగండ్లు కనుక నెత్తి మీద పడితే లేదా ఎక్కడ పడిన ఖచ్చితంగా మనం గొడుగు వేసుకొని వెళ్ళి వాటిని కలెక్ట్ చేస్తాం జనరల్గా ఫ్రోజన్ పోల్స్ అంటే గడ్డ కట్టినటువంటి ముత్యాల మాదిరిగా కనబడుతున్నాయి నేల మీద పడిన తర్వాత పెద్ద పెద్ద వడగండ్లు పడతాయండి నేల మీద పడంగానే పగిలిపోతాయి పగిలిపోగానే అవి ఎట్లా కనబడతాయి అంటే గడ్డ కట్టినటువంటి ముత్యాలు కనబడతాయి ఇట్స్ రియల్లీ గెట్టింగ్ బ్యాడ్ నౌ ఎక్స్క్లెయిన్ ద మ్యాన్ ఆ సిల్వర్ కాయిన్స్ చూసి అంటే ఎన్ని డబ్బులు పడుతున్నాయనా అలా కాదండి డబ్బులు పడుతున్నట్టు కాదు తేడా వచ్చేసింది ఏం తేడా వచ్చింది అంటే పెద్ద పెద్ద వడగండ్లు వచ్చి మొక్కజొన్న కంకులు ఇంకా పరిపక్వత చెందలేదండి ఇంకా ఫుల్ షేప్కి రాలేదండి ఇంకా గట్టి వాన పడితే ఇంకా రెండు మూడు రోజులకి బలంగా ఏపుగా పెరుగుతాయి సగం సగంలోనే ఉన్నాయి దేనికి పనికిరావు ఇప్పుడై పూలతో ఉన్నాయి గట్టిగా గనక ఇప్పుడు మంచు ఏవైతే ఈ గడ్డలు ఉన్నాయో గట్టిగా వాటికి తగిలితే విరిగిపోతాయను చెట్టు నుంచి వేరైపోయినాయి అంటే ఇక దేనికి పనికిరాదు ఆ పంట ఇప్పుడు చాలా భయంకరంగా ఉంది పరిస్థితి ఐ హోప్ ఇట్ పాసెస్ క్విక్లీ వేగంగా ఈ మంచు గడ్డలు వడగండ్లు అనేవి ఆగిపోవాలి ఇట్ డిడ్ నాట్ పాస్ క్విక్లీ కాకపోతే అతను అనుకున్నట్టుగా అవ్వలేదండి ఫర్ అన్ అవర్ ద ఎయిల్ రీన్ ఆన్ ద హౌస్ ద గార్డెన్ ద హిల్ సైడ్ ద కాన్ఫీల్డ్ ద హోల్ వ్యాలీ ఏం జరిగిందండి గంట సేపు అండి ఆ వడగండ్ల వాన అనేది ఇంటి మీద కురిసింది గార్డెన్ తోటలో కురిసింది కొండ చుట్టూ కురిసింది అండ్ కాన్ఫీల్డ్ ఏదైతే ఈ కంకులు ఉన్నాయో మొక్కజొన్న కంకులు ఆ పొలంలో కురిసింది అండ్ ఆ లోయ ఏదైతే ఉందో మొత్తం వడగండ్ల వానతో నిండిపోయింది ద ఫీల్డ్ వాజ్ వైట్ ఆ పొలాన్ని ఒకసారి చూసుకుంటే మొత్తం మొత్తం ధ్వంసం అయిపోయిందండి మొత్తం వైట్గా కనబడుతుంది అంటే ఏంది అర్థం అంత వడగండ్లు ఉన్నాయి దాని నిండా యాజ్ ఇఫ్ కవర్డ్ విత్ సాల్ట్ చూస్తూ ఉంటే ఎట్లా ఉంది ఉప్పుతో కప్పబడినట్టుంది ఆ టోటల్ పొలం అనేది అంటే మొత్తం ధ్వంసం అయిపోయింది నాట్ ఎల్ లీఫ్ రిమైన్ ఆన్ ద ట్రీస్ కనీసం పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి వాటి మీద ఉన్న ఆకు కూడా మిగలలేదండి మొత్తం రాలగొట్టింది వడగండ్లు ద కాన్వర్స్ టోటల్లీ డిస్ట్రాయిడ్ ఈ మొక్కజొన్న కంకులు ఏవైతే పొలం ఉందో మొత్తం ధ్వంసం అయిపోయింది అంటే ఇవి మొక్ ఈ మొక్కలు కొంటాయి కదండి పైన పూలతో ఉన్నాయి ఇంకొంచెం కొన్ని రోజులు కనుక వర్షం పడితే గట్టి పోషకాలు అందుతాయి ఫుల్గా ఎదుగుతాయి కానీ ఇక్కడ ఏం జరిగింది మొత్తం నాశనం అయిపోయింది ద ఫ్లవర్స్ వర్ గాన్ ఫ్రమ్ ద ప్లాంట్స్ ఈ మొక్కజొన్న కంకులు పొలంలో ఉండేటటువంటి పూలు ఉంటాయి అంటే ముందు పువ్వు వస్తుందండి ముందు పువ్వు అనేది రావడం జరుగుతుంది ఈ ఏదైతే మొక్కలకి ఆ పువ్వు మొత్తం ఇంకేం వస్తాయి లెన్షో సోల్ వాస్ ఫిల్డ్ విత్ సాడ్నెస్ లెన్షో షో మనసంతా కూడా బాధాతప్త హృదయంతో నిండిపోయి ఉంది వెన్ ద స్టామ్ హ్యాడ్ పాస్ట్ ఈ మొత్తం తుఫాను ఏదైతే ఉందో మొత్తం ఆగిపోయిన తర్వాత హి స్టూడ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద ఫీల్డ్ తన పొలంలో వెళ్ళి మధ్యలో నిలబడ్డాడండి సెట్ టు హిస్ సన్ తన కురుకులతో చెప్పాడు ఏ ప్లేగ్ ఆఫ్ లోకల్స్ వుడ్ హ్యావ్ లెఫ్ట్ మోర్ దాన్ దిస్ మిడతల దండు వచ్చిందనుకో అబ్బాయి కనీసం కొంతైనా మిగిలేది మిడతల దండు చాలా ప్రమాదకరమైందండి ఒక్క ఒక్కటి ఒక్క గింజ కూడా వదలవండి మిడతల దండు పడితే మనకి ఇక్కడ లేవు కానీ వాయువ్య ప్రాంతంలో ఇలాంటి మిడతల దండ్లు పడుతూ ఉంటాయండి భారతదేశానికి వాయువ్య ప్రాంతంలో ఇలాంటి మిడతల దండ్లు అనేవి వస్తూ ఉంటాయి భయంకరంగా వస్తాయండి చీమల పొట్టలో చీమలు ఎలా ఉంటాయో మిడతల దన్ను అలా వస్తుంది మొత్తం తినిపడేస్తాయి నాశనం చేస్తాయి ద హెయిల్ హ్యాజ్ నాఫ్ నథింగ్ అసలు ఆ వడగండ్ల వాన వల్ల కొంచెం కూడా మిగల దిస్ ఇయర్ వీ విల్ హ్యావ్ నో కాన్ ఈసారి మనకి మొక్కజొన్న కంకులు లేవు దట్ నైట్ వాజ్ ఎ సారోఫుల్ వాన్ ఆ రాత్రంతా ఎంత విచారంగా గడిచిందో చాలా బాధపడుతున్న లెంచో కుటుంబ సభ్యులు ఆల్ లవ్ వర్క్ ఫర్ నథింగ్ మన ఇంతకాలం కష్టపడింది దేనికోసం సున్నా కోసం ఏం లేదు నథింగ్ దెర్ ఈజ్ నో వన్ హూ కెన్ హెల్ప్ అస్ ఎవ్వరు లేరు మనకు సాయం చేయడానికి వీల్ ఆల్ గో హంగ్రీ దిస్ ఇయర్ ఈ సంవత్సరం మనం అంతా ఏమవుతాం పస్తులు పడుకోవడమే అందరం పస్తులు పడు వి ఆల్ గో హంగ్రీ అందరం పస్తులు పడుకోవడం ఈ సంవత్సరం అంతా సరిగా తిండి అనేది దొరకదు మనకి బట్ ఇన్ ద హార్ట్స్ ఆఫ్ ఆల్ హూ లీవ్డ్ ఇన్ దట్ సాలిటరీ హౌస్ ఆ ఒంటరిగా ఉన్న హౌస్ ఉంది కదండి ఆ కొండ మీద ఏదైతే మనం చెప్పుకున్నామో ఇల్లు పెట్టుకొని ఉన్నారు కదా సాలిటరీ హౌస్ అంటే సింగిల్ హౌస్ అని ఒకే ఒక ఇల్లు ఉంది ఆ కొండ మీద ఇన్ ద మిడిల్ ఆఫ్ ద వ్యాలీ ఆ లోయలో అది ఎక్కడుంది మధ్యలో ఉంది ఇటు పట్టణానికి దగ్గర లేకపోతే ఊరికి దగ్గర లేదు మధ్యలో ఉంది దేర్ వాజ్ ఎ సింగిల్ హోప్ ఆ సింగిల్ హౌస్లో ఉంటున్న వాళ్ళందరికి కూడా ఒక సింగిల్ హోప్ ఉంది ఏంటంటే దేవుడు ఖచ్చితంగా సాయం చేస్తాడు మనకి దేవుడు మనల్ని వదలడు అనేటటువంటి ఒక నమ్మకం అయితే వాళ్ళందరిలో ఉంది డోంట్ బీ సో అప్సెట్ ఎవరు బాధపడొద్దు ఈవెన్తో దిస్ సీన్స్ లైక్ ఏ టోటల్ లాస్ మొత్తం లాస్ అయిపోయాయి అయినా బాధపడొద్దు రిమెంబర్ గుర్తుపెట్టుకోండి నో వన్ డైస్ ఆఫ్ హంగర్ ఎవరు కూడా ఆకలితో చావరు గుర్తుపెట్టుకోండి ఎందుకు చావరు దట్స్ వాట్ దిస్ ఏ నో వన్ డైస్ ఆఫ్ హంగర్ ఆకలితో ఎవరు చావరు అని చెప్తూ ఉంటారు ఆల్ త్రూ ద నైట్ లెంచ్ ఓ థాట్ ఓన్లీ ఆఫ్ ఈజ్ వన్ హోప్ ఎందుకు చావరు అంటే అతనికి ఒక నమ్మకం ఉంది ద హెల్ప్ ఆఫ్ గాడ్ దేవుడి నుంచి సాయం అందుతుందనే ఒక నమ్మకం ఉంది హూజ్ ఐస్ గాడ్ ద హెల్ప్ ఆఫ్ గాడ్ హూజ్ ఐస్ ఎవరి కళ్ళు దేవుని కళ్ళు సీ ఎవ్రీథింగ్ అన్నీ చూస్తాయి ఈవెన్ వాట్ ఈస్ డీప్ ఇన్ వన్స్ కాన్షియస్ ఒక మనిషిలోని అంతరాత్మలో ఏముందో కూడా దేవుడు చూడగలడు హ్యాడ్ బీన్ ఇన్స్ట్రక్టెడ్ అంటే ఏంది అతనికి చెప్పారనమాట లెంచోకి ఎవరో చెప్పారు లెంచో హ్యాడ్ బీన్ ఇన్స్ట్రక్టెడ్ లెంచోకి చెప్పారు ఏం చెప్పారు దేవుడు అన్నాడు చూసావా ఆయన కళ్ళు అనేవి ప్రతిదీ చూడగలవు మనిషిని చూడగలవు మనిషి లోపల హృదయాన్ని కూడా అంతరాత్మని కూడా ప్రతిదీ చూడగలదు దేవుని కళ్ళు కాబట్టి లెంచోను కూడా చూస్తే ఆ కళ్ళు లెంచోని ఆకలితో చావనివ్వవు ఆ కళ్ళు అంటే దేవుడు అనేవాడు ఖచ్చితంగా సాయం చేస్తాడు లెంచో వాజ్ ఎన్ ఆక్స్ ఆఫ్ ఎ మ్యాన్ అంటే ఏంటంటే అర్థం ఎద్దులా పనిచేస్తాడండి లెంచో వర్కింగ్ లైక్ అన్ యానిమల్ ఇన్ ద ఫీల్డ్స్ తన పొలంలో ఒక జంతువు ఎలా అయితే పనిచేస్తుందో అలా పనిచేస్తాడు బట్ స్టిల్ ఈ న్యూ హౌ టు రైట్ కానీ ఆ విధంగా ఉన్న ఏంటి ఇతనికి రాయడం వచ్చు ఇతనే ఇల్లిటరేట్ అనుకునేరు ద ఫాలోయింగ్ సండే తర్వాత ఆదివారం నెక్స్ట్ సండే ఏం చేశాడు వచ్చే సండే అట్ డే బ్రేక్ తెల్లారే అంటే పొద్దున్నే లేచి హీ బిగాన్ టు రైట్ ఎ లెటర్ విచ్ హీ సెల్ఫ్ వుడ్ క్యారీ టు టౌన్ అతను ఒక ఉత్తరం రాస్తున్నాడు అండి రాయడం మొదలుపెట్టాడు అండ్ తానే పట్టణానికి తీసుకెళ్లాడు అండ్ ప్లేస్ ఇన్ ద మెయిల్ వెళ్ళి పోస్ట్ ఆఫీస్ డబ్బాలో వేయడం జరిగింది ఇట్ వాజ్ నథింగ్ లెస్ దాన్ ఏ లెటర్ టు గాడ్ అదేంటంటే సింపుల్గా చెప్పాలంటే దేవుడికే ఒక ఉత్తరం రాశాడని గాడ్ ఈ రోడ్ దేవుడా ఓ నా మంచి దేవుడా ఇఫ్ యూ డోంట్ హెల్ప్ మీ నువ్వు గనక నాకు సాయం చేయకపోతే మై ఫ్యామిలీ అండ్ ఐ విల్ గో హంగ్రీ దిస్ ఇయర్ నేను నా కుటుంబం మొత్తం కూడా ఆకలితో ఉండాల్సి ఉంటుంది ఈ సంవత్సరం అంతా ఐ నీడ్ ఏ హండ్రెడ్ పెసోస్ ఇన్ ఆర్డర్ టు సో మై ఫీల్ అగెయిన్ నాకు ఒక వంద రూపాయలు కావాలి దేనికి నా పొలంలో విత్తనాలు నాటుకోవడానికి మరలా ఎందుకంటే మొత్తం నాశనం అయిపోయింది ఆ పంటంతా తీసేయాలి కొత్తగా విత్తనాలు కొనుక్కోవాలి మళ్ళీ మొత్తం కష్టపడాలి అంటే స్టార్టింగ్ నాకు పెట్టుబడి ఒక వంద రూపాయలు కావాలి అండ్ టు లీవ్ అంటిల్ ద క్రాప్ కమ్స్ ఆ వంద రూపాయలతో మరలా ఆ పొలం ఏదైతే క్రాప్ ఆ పంట వచ్చేంత వరకు ఏదైతే నాశనం అయిందో దేంతో నాశనమైంది నువ్వు లేదా నువ్వు పంపిన వడగన్ కానీ వడగండ్లతో నాశనమైంది బికాస్ ద హైల్ స్టామ్ అని చాపేశాడు ఇంకా రాయనక్క రాయ అంటే దేవుడికి అంతా తెలుసు కానీ ఇతను చెప్పాలనుకుందే రాశాడు అనమాట అంటే వడగండ్ల వానతో నష్టపోయినటువంటి పొలం ఏదైతే ఉందో దానిలో మరలా నేను పంట పండించుకోవడానికి ప్లస్ నేను ఆ పంట వచ్చేంత వరకు బతకడానికి నాకు వంద రూపాయల అవసరమైతే ఉంది కాబట్టి ఈ రోడ్ టు గాడ్ ఆన్ ద ఎన్వలప్ ఎనవలప్ మీద ఆ ఉత్తరం మీద సింపుల్గా దేవునికి అని రాశాడు పుట్ ద లెటర్ ఇన్ సైడ్ ఇక ఆ లెటర్ని ఏం చేశాడు లోపల పెట్టేశాడు స్టిల్ ట్రబుల్ ఇంకా బాధ వెంటాడుతానే ఉంది ఏది ఆ వడగండ్ల వాన వల్ల దెబ్బతిన్నటువంటి పొలం గుర్తులు ఉన్నాయి అది తన మనసులో బాధ అయితే ఉంది వెన్ టు టౌన్ టౌన్కి వెళ్ళాడు అట్ ద పోస్ట్ ఆఫీస్ ఇక పోస్ట్ ఆఫీస్కి వెళ్ళిపోయి ఈ ప్లేస్ డే స్టాంప్ ఆన్ ద లెటర్ లెటర్ మీద ఒక స్టాంప్ పండించాడు డ్రాప్ ఇన్ టు మెయిల్ బాక్స్ మీద ఏమన్నా రాస్తుంది అడ్రస్ అంటే టు గాడ్ అని సింపుల్గా ఉంది దేవునికి అనేసి వన్ ఆఫ్ ద ఎంప్లాయీస్ ఆ పోస్ట్ ఆఫీస్లో పనిచేసే పోస్ట్ మ్యాన్ ఉంటాడు కదా హూ వాజ్ ఎ పోస్ట్ మ్యాన్ అండ్ ఆల్సో హెల్ప్డ్ ఎట్ ద పోస్ట్ ఆఫీస్ వెన్ టు హిస్ బాస్ లాఫింగ్ హార్ట్ ఇండ్ షోడ్ ఇమ్ ద లెటర్ టు గాడ్ ఇక ఇక పోస్ట్ ఆఫీస్లో ఉండేటటువంటి పోస్ట్ మ్యాన్ ఏం చేశాడంటే ఆ డబ్బా తెచ్చాడు పోస్ట్ డబ్బా తెచ్చేసి ఇక్కడ బహుశా హెల్పర్ అయి ఉంటుంది హెల్పర్ అడ్డ అతను హెల్ప్ చేసేవాడు మొత్తం ఏదైతే టోటల్ లెటర్స్ అన్నీ తీశాడు అడ్రస్ల వారిగా విభజించుకోవాలి ఏ పేటకి ఏది వెళ్ళాలి ఏ ప్రాంతానికి ఏది వెళ్ళాలి అనేసి మొత్తం విభజించుకోవాలి ఆ విభజించుకునే టైంలో టూ గాడ్ అనే ఉత్తరం కనబడింది వెంటనే వాళ్ళ బాస్ దగ్గరికి వెళ్ళాడు లాఫింగ్ హార్టీలీ చాలా పెద్దగా నవ్వుతున్నాడు చాలా ఎట్లా నవ్వుతున్నాడంటే నవ్వు ఆపుకోలేకపోతున్నాడు షోడ్ ఇన్ ద లెటర్ టు గాడ్ ఇక ఆ లెటర్ టు గాడ్ అనే ఉత్తరాన్ని తీసుకెళ్లి బాస్కి చూపించాడు నెవర్ ఇన్ ఈస్ కెరీర్ యాజ్ ఎ పోస్ట్ మ్యాన్ హ్యాడ్ ఈ నోన్ దట్ అడ్రస్ అయ్యా బాస్ గారు నాకు దేవుడు ఎక్కడ ఉంటాడో తెలీదు నాకు అడ్రస్ చెప్పండి అని నవ్వుతున్నాడు ద పోస్ట్ మాస్టర్ ఈ బాస్ ఎవరంటే పోస్ట్ మాస్టర్ ఏ ఫ్యాట్ కొంచెం లావుగా ఉన్నాడు అమియబుల్ అంటే ఫ్రెండ్లీ క్యారెక్టరే ఓ గుడ్లు వే టైప్ కాదు అమియబుల్ ఫెలో అంటే ఫ్రెండ్లీ ఫెలో ఆల్సో బ్రోక్అవుట్ లాఫింగ్ ఆయన కూడా పక్కన నవ్వడం వదిలిపెట్టాడు నవ్వుతానే ఉన్నాడు బట్ ఆల్మోస్ట్ ఇమీడియట్లీ టర్న్ సీరియస్ కానీ అలా నవ్వుతా నవ్వుతానే ఒక్కసారిగా సీరియస్గా మారిపోయాడు నవ్వు ఆగిపోయింది సీరియస్ అయిపోయాడు అండ్ ట్యాపింగ్ ద లెటర్ ఆన్ హిస్ డెస్క్ ఆ ఉత్తరం పట్టుకొని తన బల్ల మీద దాన్ని కొడుతున్నాడు ఇట్లా కొడుతున్నాడు అనమాట చేతులతో పట్టుకొని కామె కామెంటెడ్ వాట్ ఫెయిత్ బా ఎంత విశ్వాసం ఐ విష్ ఐ హ్యాడ్ ద ఫెయిత్ ఆఫ్ ద మ్యాన్ హూ రోడ్ దిస్ లెటర్ బా ఈ ఉత్తరం రాశాడే ఇతనికి ఉన్నటువంటి విశ్వాసం నాకు కూడా ఉంటే ఎంత బాగుండో స్టార్టింగ్ అప్ ది కరస్పాండెన్స్ విత్ గాడ్ దేవుడితోనే ఉత్తర రాయబారాలు నడపాలనుకుంటున్న ఈ వ్యక్తి యొక్క ఆలోచన విశ్వాసం ఎంత గొప్పది అనేసి అంటున్నాడు ఈ పోస్ట్ మాస్టర్ సో ఇన్ ఆర్డర్ నాట్ టు షేక్ ద రైటర్స్ ఫ్త్ ఇన్ గాడ్ ఇప్పుడు నించో ఏం చేశాడు ఓ ఉత్తరం రాశాడు ఆ ఉత్తరం పోస్ట్ బాక్స్లో వేసాడు పోస్ట్ మ్యాన్ తీశాడు అండ్ పోస్ట్ మాస్టర్కి ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఈ పోస్ట్ మాస్టర్ నవ్వాడు కానీ తన ఏంటంటే అరే వీడికి ఎంత విశ్వాసం ఉంది ఎంత నమ్మకం ఉంది ఈ నమ్మకం అనేది చావకూడదు ఈ నమ్మకం అనేది పోకూడదు ద పోస్ట్ మాస్టర్ కేమ్ అప్ విత్ అన్ ఐడియా ఒక మంచి ఆలోచనతో వచ్చాడు పోస్ట్ మాస్టర్ ఆన్సర్ ద లెటర్ ఏంటి ఆ ఉత్తరానికి దానికి సమాధానం చెప్పడం బట్ వెన్ యూ ఓపెన్ డిట్ ఇట్ వాజ్ ఎవిడెంట్ దాట్ టు ఆన్సర్ ఇట్ ఈ నీడెడ్ సంథింగ్ మోర్ దాన్ గుడ్ విల్ ఇప్పుడు యాక్చువల్గా టు గార్డెన్ అని రాశాడు ఏ అడ్రస్కి పంపాలనేది ముందు సమస్య సరే ఏంటి అసలు ఏ అడ్రస్కి పంపాలి దానికి ఆన్సర్ చెప్పేశాడు పోస్ట్ మాస్టర్ నేనే రాస్తా దానికి సమాధానం ఓకే తర్వాత ఏంటి అసలు ఏం రాశాడో తెలియాలి కాబట్టి విప్పదీశాడు వెన్ యూ ఓపెండి ఇట్ వాజ్ ఎవిడెంట్ దాట్ టు ఆన్సర్ దానికి ఆన్సర్ చేయాలనుకున్నాడు బట్ ఈ నీడెడ్ సంథింగ్ మోర్ దాన్ గుడ్ విల్ మంచి మనసు ఉంటే సరిపోదు మంచి చేయాలనే ఆకాంక్ష ఉంటేనే సరిపోదు ఇంక్ అండ్ పేపర్ గుడ్ విల్ ఇంకు పేపర్తో పాటు ఇంకా కావాల్సి వచ్చింది మంచి చేయాలనే తపనతో పాటు ఇంకుతో పాటు పేపర్తో పాటు ఏం కావాల్సి వచ్చింది మనీ కావాల్సి వచ్చింది డబ్బులు కావాల్సింది బట్ ఈ స్టక్ టు ఈజ్ రెజల్యూషన్ కానీ ఏ నిర్ణయం అయితే తాను తీసుకున్నాడో ఆ నిర్ణయానికి కట్టుబడి సిద్ధంగా ఉన్నాడు పోస్ట్ మాస్టర్ ఈ ఆస్క్ ఫర్ మనీ ఫ్రమ్ ఈస్ ఎంప్లాయీస్ తనతో పాటు పనిచేసేటటువంటి ఉద్యోగస్తులు ఉన్నారు కదా వాళ్ళందరినీ అడిగాడు ఈ హిమ్సెల్ఫ్ గే పార్ట్ ఆఫ్ హిస్ సాలరీ తన శాలరీలోని తన జీతంలోని కొంత భాగాన్ని ఇచ్చాడు అండ్ సెవరల్ ఫ్రెండ్స్ ఆఫ్ హిజ్ వర్ టు గివ్ సంథింగ్ ఫర్ అన్ యాక్ట్ ఆఫ్ చారిటీ దాతృత్వంతో ఎవరైతే సాయం చేయగలరో ఫ్రెండ్స్ వాళ్ళ దగ్గర కూడా ఇతను ఏంటంటే తీసుకోవడం జరిగింది ఇట్ వాస్ ఇంపాసిబుల్ ఫర్ ఇం టు గెదర్ టుగెదర్ హండ్రెడ్ ప్లేసోస్ ఇంత చేసిన ఉద్యోగస్తులు తనతో పాటు పనిచేసే కొలీగ్స్ని అడిగిన ఫ్రెండ్స్ని అడిగిన ఎవరిని అడిగినా మొత్తానికి వంద పేసోస్నైతే అతను గ్యాదర్ చేయలేకపోయాడు సో ఈ వాజ్ ఏబుల్ టు సెండ్ ద ఫార్మర్ ఓన్లీ ఏ లిటిల్ మోర్ దాన్ హాఫ్ కాబట్టి ఏం పంపించగలిగాడు కేవలం అతను అడిగిన దానికి ఫిఫ్టీ పర్సెంట్ సగం కంటే కొంచెం ఎక్కువ మాత్రమే ఇవ్వగలిగాడు ఈ పుట్ ద మనీ ఇన్ అండ్ ఎన్వలప్ అడ్రస్ టు లెన్చో ఆ డబ్బులు ఏం చేశాడు ఎన్వలప్లో పెట్టేసి ఓ దాంట్లో కవర్లో పెట్టేసి అడ్రస్ వచ్చేసి లెంచో అడ్రస్కి రాశాడు అండ్ విత్ ఇట్ ఏ లెటర్ కంటైనింగ్ ఓన్లీ సింగిల్ వర్డ్ యాజ్ ఎ సిగ్నేచర్ గాడ్ ఆ ఎన్విరాప్లో ఏం చేశాడంటే డబ్బులు పెట్టాడు ఆ డబ్బులు పెట్టేసి ఎంత పెట్టాడు సగం కన్నా ఎక్కువ పెట్టాడు సిగ్నేచర్ రాశాడు ఏమని రాశాడు అంటే సంతకం పెట్టాడు గాడ్ ఆ దేవుణ్ణి పంపిస్తున్నా అని సర్టిఫై చేస్తూ ఏం చేశాడంటే ఆ డబ్బుల్ని పెట్టాడు ద ఫాలోయింగ్ సండే ద నెక్స్ట్ సండే లెన్ కేమ్ బిట్ ఎర్లియర్ దాన్ యూజువల్ కొంచెం తొందరగా వచ్చాడు సండే కొంచెం తొందరగా వచ్చి అడుగుతున్నాడు అనమాట నాకేమైనా టు ఇఫ్ దేర్ వాజ్ ఎ లెటర్ ఫర్ హిమ్ నా కోసం ఏమైనా ఉత్తరాలు వచ్చినాయా అని అడగడానికి ఆ మరుసటి ఆదివారం రోజు తొందరగా వచ్చేసాడు ఇట్ వాజ్ ద పోస్ట్ మ్యాన్ హు హిమ్సెల్ఫ్ హూ హ్యాండ్ ద లెటర్ టు హిమ్ వైల్ ద పోస్ట్ మాస్టర్ ఎక్స్పీరియన్స్ ద కంటెంట్మెంట్ ఆఫ్ ఎ మ్యాన్ హూ హ్యాస్ పర్ఫార్మ్ ఎ గుడ్ డీడ్ లుక్డ్ ఆన్ ఫ్రమ్ హీస్ ఆఫీస్ చూడండి ఇప్పుడు ఈ లెటర్ని ఏం చేశాడంటే పోస్ట్ మ్యాన్ తనంతట తాను ఏం చేశాడంటే ఈ వ్యక్తికి ఇవ్వడం జరిగింది అయితే పోస్ట్ మాస్టర్ ఏం చేస్తున్నాడు తృప్తిగా ఎక్స్పీరియన్స్ ద కంటెంట్మెంట్ బా జీవితంలో ఒక మంచి పని చేశాను నేను ఎంత మంచి పని చేశానో అనుకుంటూ చూస్తున్నాడనమాట తానున్న ప్లేస్ నుంచి ఈ మనిషిని లెంచోని అబ్జర్వ్ చేస్తున్నాడు హూ హ్యాస్ పర్ఫార్మ్ ఏ గుడ్ డీడ్ లుక్ ఆన్ ఫ్రమ్ హిస్ ఆఫీస్ తాను కూర్చున్నటువంటి ఆఫీస్ క్యాబిన్ కానివ్వండి లేకపోతే ఏదైతే ఆఫీస్ ఉందో తాను కూర్చున్న చోటు నుండి గమనిస్తున్నాడు లెన్షోని ఏం చేస్తాడు బా నాకైతే ఎంత తృప్తిగా ఉందో ఇప్పుడు ఈ మనిషి చూసి ఎలా ఫీల్ అవుతాడో నేను చూడాలి అనేసి అతని వంగ చూస్తున్నాను లెన్షో షోడ్ నాట్ ద స్లైటెస్ట్ సర్ప్రైజ్ ఆన్ ద సీయింగ్ ద మనీ అసలు లెన్షో క్యాషువల్గా తీసుకున్నాడు ఏదో అతనికి అప్పున్నవాడు డబ్బులు ఇవ్వాల్సి ఉంటే ఇస్తాడు కదా ఆ విధంగా అనమాట పెద్ద ఆశ్చర్యం ఏం లేదు డబ్బులు డబ్బులు వచ్చినాయి అలా ఏం లేదు ఏదో ఇవ్వాలి వాడు నాకు అప్పున్నాడు కాబట్టి ఇచ్చాడు అన్నట్టుగా ఉంది ఫేస్ అంతే సచ్ వాజ్ ఈస్ కాన్ఫిడెన్స్ అట్లా ఉంది అతని యొక్క నమ్మకం ఖచ్చితంగా వస్తే డబ్బులు ఎందుకు రావని బట్ ఈ బికేమ్ యాంగ్రీ వెంటేదామని కానీ ఎప్పుడైతే డబ్బులు లెక్క పెట్టాడో లెంచోకి కోపం వచ్చింది గాడ్ కుడ్ నాట్ హ్యావ్ మేడ్ ఎ మిస్టేక్ దేవుడు ఎప్పుడు తప్పు చేయడు నార్ కుడ్ యూ హ్యావ్ డినైడ్ లంచ్ వాట్ హీ హ్యాడ్ రిక్వెస్టెడ్ అలా అని తక్కువ కూడా పంపించడు దేవుడు తప్పు చేయడు తక్కువ ఇవ్వడు అంటే ఎవరు తప్పు చేసినట్టు ఇప్పుడు ఇప్పుడు అతను వంద పేసోలు అడిగాడు వంద పేసోలు అడిగితే దేవుడు ఏం చేయాలి తక్కువ ఇవ్వడు అంటే వంద పేసోలు ఇచ్చి ఉండాలి కానీ ఇప్పుడీ దేవుడు తప్పు కూడా చేయడు మరి ఎవరు తప్పు చేసినట్టు అర్థమైందా గాడ్ కుడ్ నాట్ హ్యావ్ మేడ్ ఏ మిస్టేక్ అసలు దేవుడు వంద అడిగితే తక్కువే ఇవ్వడు తప్పుగా ఏమి అతను తప్పు చేయడు ఒక మిస్టేక్ కూడా చేయడు నార్ కూడా ఇయర్ డినైడ్ లెంచ్ వాట్ యా రిక్వెస్టెడ్ అలానే లెంచో అడిగిన దానికన్నా తక్కువ కూడా ఇవ్వడు ఇమీడియట్లీ లెంచ్ వెంటప్ టు విండో టు ఆస్క్ ఫర్ పేపర్ అండ్ ఇంక్ వెంటనే ఏం చేశాడంటే ఈ కిటికీ దగ్గరికి వెళ్ళిపోయాడు ఈ పోస్ట్ ఏదైతే పోస్ట్ ఆఫీస్లో కిటికీ దగ్గరికి వెళ్ళి పేపరు ఇంకు అడిగాడు ఎందుకు లెటర్ రాయడానికి ఆన్ ద పబ్లిక్ రైటింగ్ టేబుల్ జనరల్గా ఒక టేబుల్ ఉంటుంది ఆ టేబుల్ మీద కూర్చొని రాసుకోవచ్చు అంటే టేబుల్ అండ్ డెస్క్ అవన్నీ ఉంటాయి ఆ టేబుల్ మీద పేపర్ పెట్టేసి రాసేసుకోవచ్చు ఈ స్టార్ట్ టు రైట్ రాయడం స్టార్ట్ చేశాడు విత్ మచ్ రింక్లింగ్ ఆఫ్ ఆఫీస్ బ్రో రాసేటప్పుడు అతని నుదుటి మీద ఉండే చర్మం అనేది ముడతబడి అనమాట కాజు బై దట్ ఈ హ్యాడ్ టు మేక్ టు ఎక్స్ప్రెస్ హిజ్ ఐడియాస్ అతను ఏంటంటే దేవుడికి చెప్పే ఐడియాస్ అంటే అంత బాగా దీర్ఘంగా ఆలోచించి రాస్తున్నాడు వెన్ ఈ ఫినిష్డ్ ఈ వెన్ టు ద విండో టు బై ఏ స్టాంప్ వైల్ ఈ లిక్డ్ అండ్ దెన్ అఫిక్స్డ్ చూడండి తర్వాత ఏం చేశాడంటే అంత రాయడం అనేది అయిపోయిన తర్వాత అదే కిటికీ దగ్గరికి వెళ్ళిపోయి ఏం చేశాడంటే ఒక స్టాంప్ కొని దాన్ని నాలుక మీద పెట్టేసుకొని తడి అవుతుంది కదా దాంతో అంటించాడనమాట అఫిక్స్ అంటే అంటించడం టు ద ఎన్వలప్ ఎన్వలప్ కి అంటించి ఒక గుద్దు గుద్దాడు దాని మీద అలా పిడికిలు బిగించి ఒక గుద్దు గుద్దాడు బాగా అంటుకునేటప్పుడు ద మూమెంట్ ద లెటర్ ఫెల్ ఇన్ మెయిల్ బాక్స్ ద పోస్ట్ మాస్టర్ వెన్ టు ఓపెన్ ఇట్ ఇక వెంటనే ఏం చేశాడు ఆ స్టాంప్ ఇచ్చాడు తర్వాత పోస్ట్ బాక్స్లో వేసేసాడు వెంటనే ఏం చేశాడు ఈ పోస్ట్ మ్యాన్ హడావుడి పోస్ట్ మాస్టర్ ఏం చేశాడు ఫిల్ ఇన్ టు మెయిల్ బాక్స్ ద పోస్ట్ మాస్టర్ హడావుడి అంతా పోస్ట్ మాస్టర్ది ఇప్పుడు బా నేనేదో గొప్ప ఘనకార్యం నిజంగా అతను ఘనకార్యం చేశాడు ఏం చేశాడు తన యొక్క ఉద్యోగస్తు పక్కన కొలీగ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర తీసుకున్నాడు అంతేకాదు తన యొక్క ఫ్రెండ్స్ ఎవరైతే చారిటీ చేస్తారో ఆ ఫ్రెండ్స్ దగ్గర డబ్బులు తీసుకున్నాడు తీసుకున్న అతను మరి ఏం రాశాడేదో చూడాల వెంటనే వెళ్ళిపోయి ఆ బాక్స్లో పడినటువంటి మీ ఏదైతే లెటర్ ఉందో దాన్ని తీసి ఓపెన్ ఇట్ ఓపెన్ చేశాడు ఇట్స్ సెట్ అది దాంట్లో ఏం రాశాడంటే గాడ్ ఓ దేవుడా ఆఫ్ ద మనీ దట్ ఐ ఆస్క్ ఫర్ నేను ఏదైతే డబ్బులు అడిగానో వాటిలో ఓన్లీ సెవెంటీ పేసోస్ రీచ్డ్ మీ కేవలం డెబ్బై పేసోలు మాత్రమే నాకు అందినవి సెండ్ మీద రెస్ట్ నాకు మిగతా ముప్పై పేసోలు ఏవైతే ఉన్నాయో అవి నాకు పంపించండి సిన్స్ ఐ నీడ్ ఇట్ వెరీ మచ్ నాకు అవి చాలా చాలా అవసరం ఉంది కాబట్టి మిగతావి కూడా పంపించండి బట్ డోంట్ సెండ్ ఇట్ టు మీ త్రూ ద మెయిల్ కానీ నాకు ఈ విధంగా లెటర్లో ఎన్వలప్లో పెట్టి పంపించొద్దు బికాస్ ద పోస్ట్ ఆఫీస్ ఎంప్లాయీస్ ఏ బంచ్ ఆఫ్ క్రూక్స్ లెన్ షో ఎందుకు పంపించొద్దంటే ఇక్కడ ఉండేటటువంటి పోస్ట్ ఆఫీస్లో ఉండే ఎంప్లాయీస్ ఉన్నారే వాళ్ళంతా కూడా మోసగాళ్ళు మొత్తం మోసగాళ్ళే అందరు మోసగాళ్ళు అని చెప్పి సంతకం చేశాడు లెన్ అని యాక్చువల్గా వాళ్ళు క్రూక్స్ ఆ మోసగాళ్ళ కానే కాదు వాళ్ళు డబ్బులు తీసుకున్నారా వాళ్ళ డబ్బులే ఇచ్చారు మోసగాళ్ళు కాదు అంటే ఇక్కడ ఏం జరుగుతుంది తన విశ్వాసం ఏదైతే దేవుని మీద ఉందో అది హండ్రెడ్ పర్సెంట్ దేవుడు ఇస్తాడు అని ఉంది తనకి ఆ విశ్వాసాన్ని నిలబెట్టాలని పోస్ట్ మాస్టర్ ఏం చేశాడంటే పాపం చాలామందిని అడిగి ఆఖరికి ఎంప్లాయీస్ని కూడా అడిగి ఏం చేశాడు ఆ డబ్బుల్ని పెట్టడం జరిగింది అయితే లెంచో ఏం చెప్పాడు దేవుడు ఖచ్చితంగా వంద పేసలు పెట్టుంటాడు కానీ వీళ్ళే వీళ్ళందరూ మోసగాళ్ళు వీళ్ళంతా దొంగోళ్ళు ఏం చేశారు దొబ్బేశారు ముప్పై పేసోలు దొబ్బేశారు వీళ్ళు దొబ్బేసి నాకు డెబ్బై పేసోలే ఇచ్చారు కాబట్టి దేవుడు ఈసారి నాకు ఇలా ఎన్వలప్లో పెట్టమాక డైరెక్ట్ ఎక్కడి నుంచైనా డైరెక్ట్గా ఎక్కడి నుంచైనా పైనుంచి ఆకాశంలో నుంచి నా ఆ ముప్పై పేసోళ్ళు వచ్చేటట్టు చూడు లేదా వేరే మెథడ్ చూడు అంతేగాని ఎన్వలప్లో పెట్టి పంపించే వీళ్ళు లొక్కేస్తారు వీళ్ళంతా దొంగోళ్ళు అన్నాడు లెంచో తన ఉత్తరంలో ఖచ్చితంగా పోస్ట్ మాస్టర్ ఎలా ఫీల్ అవుతారు చెప్పండి షాక్ అయిపోయి ఉంటాడు తన మంచితనాన్ని వేరే రకంగా ఏదైతే ప్రజెంట్ అయిందో చూసి కొంచెం బాధపడి ఉంటాడు ఇదండి ఏ లెటర్ టు గాడ్ అనేది దీనికి సంబంధించి మనం సమ్మరీ అండ్ యాజ్ వెల్ యాజ్ క్వశ్చన్స్ కాంప్రహెన్షన్ చెక్ ఓవరాల్ కాంప్రహెన్షన్ చెక్ క్వశ్చన్స్ అవన్నీ కూడా మనం ఫర్దర్ వీడియోస్లో చూద్దాం థ్యాంక్ యూ థ్యాంక్స్ ఎ లాట్